ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ రెండు కమిటీస్ ఈ మధ్యకాలంలో ఫామ్ అయ్యాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదన్నట్టు ఉండకుండా రాబోతున్నటువంటి వినాయక ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని, నా పూతున్న భవిష్యత్తు అన్న విధంగా జరుపుకోవాలన్నటువంటి ఆలోచనతో ఇప్పటికే ఖైరతాబాద్లో వెలిసేటువంటి ఈ వినాయకుడికి ప్రపంచవ్యాప్తంగా మాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధానంగా ఖైరతాబాద్లో ఈ వినాయకుడి దర్శనానికి లక్షలాది మంది ప్రజలు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి వచ్చేటువంటి వారు ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు అందించేటువంటి మరి ప్రక్రియని మొదలుపెట్టాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని రెండు కమిటీల యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో ఒక అడాక్ కమిటీ వేయాలని మేము గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది మీడియా ద్వారా. ఆ అడాక్ కమిటీని ఈరోజు మేము టెంటేటివ్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. చాలామందికి ఉత్సాహం ఉంటుంది, మేము కూడా సభ్యులు ఉండాలని. వాళ్ళందరూ కూడా ఉత్సవ కమిటీలో సభ్యులు, అల్టిమేట్గా వాళ్ళంతా ఉత్సవ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఉత్సవం కాబట్టి ప్రధానంగా ఖైరతాబాద్లో జరిపేటువంటి ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు వారి వారి మరి చాతనైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ మనము దారి పొడుగున ఈ 11 రోజులు మరి ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాలు కానీ వచ్చేటువంటి భక్తులకు కావలసినటువంటి ఏర్పాట్లు అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ బస్తీలలో ఉన్నటువంటి వారే ముందుకొచ్చి వారికి కావలసినటువంటి సౌకర్యాన్ని అందించి వాళ్ళని భగవంతుడి యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అలా మా ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఉత్సవ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పండుగ అనేది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళం, మహారాష్ట్రలో ముంబైలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి వినేవాళ్ళం. కానీ భారతదేశ చరిత్రలో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖైరతాబాద్ వినాయకుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్లో ఎక్కబోతున్నది కాబట్టి ఇది అందరి బాధ్యత. ఒకసారి ఖైరతాబాద్ వినాయకుడు మళ్ళీ గిన్నీస్ బుక్లోకి ఎక్కినప్పుడు ఈ క్రెడిట్ అనేది అందరికీ దక్కుతుంది కాబట్టి ఇది మన బాధ్యతగా భావించి మీ అందరు కూడా దీన్ని పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు కావడానికి ప్రయత్నం చేయాలని అందరితో నేను కోరుకోవడం జరుగుతుంది. ఈడ ఈ ఉత్సవ కమిటీలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. వచ్చే భక్తులకు అసౌకర్యం కలగొద్దు అనేది ఆలోచన తప్ప ఈడ భేదాభిప్రాయం ఉన్నటువంటి కొన్ని పత్రికల్లో గతంలో వచ్చాది, అవన్నీ కూడా అవాస్తవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి అడాక్ కమిటీ అనేది దీంట్లో మళ్ళీ ఒక 5 విభాగాలని మేము విభజించడం జరుగుతుంది. దీంట్లో వచ్చేటువంటి ఏదన్నా డబ్బు రూపంలో వస్తే దాన్ని ఉత్సవ కమిటీకి డే టు డే ఇచ్చి డైలీ ఇక్కడ వచ్చేటువంటి డిస్ప్లేలో డిక్లేర్ చేసి ఈరోజు ఇంత డొనేషన్స్ వచ్చాయి, ఈ డొనేషన్స్ ఎందుకు వాడతామనేది మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వచ్చే డొనేషన్స్ ఖైరతాబాద్లో చాలామంది మరి నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పిల్లలకు విద్యని అభ్యసించడానికి విద్యలు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలంటే వాళ్ళకు ఆర్థిక సాయం అందక కూర్చోమ్మా ఆర్థిక సాయం అందక వాళ్ళు మధ్యనే డ్రాప్అవుట్ అవుతున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. లేకపోతే ఎవరైనా పిల్లవాడికి ఏదైనా చిన్న కుటుంబంలో వివాహం చేసుకోవాలంటే ఆ కుటుంబంలో ఆర్థిక స్తోమత లేక ఎక్కడెక్కడో అప్పులు చేసి వివాహం చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏ ఫంక్షన్ హాల్ పోయినా కూడా మేము డబ్బు కట్టే కనీసం ఇక్కడ వాసవి ఫంక్షన్ హాల్ పోతే 2 లక్షలు, మోడ్రన్ ఫంక్షన్ హాల్ పోతే 75 లక్షలు, ఇంకా వేరే ఫంక్షన్ హాల్ పోతే 3 లక్షలు ఇలా ఉంది కాబట్టి ఇక్కడే ఐమాక్స్ థియేటర్ ముందు మేము ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ని కట్టబోతున్నాము. దాంట్లో అందరికీ ఖైరతాబాద్ వాసులందరికీ కూడా నామినల్ ఫీజుతోని బయటి వాళ్లకు ఒక దానికి ఒక రేట్ పెట్టడం జరుగుతుంది. అది కూడా రేపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దానికి కూడా మేము చేయబోతున్నాము. అదేవిధంగా ఇలాగే వచ్చిన పిల్లలందరికీ ఏదన్నా అనారోగ్యంతో మరి బాధపడితే వారి కుటుంబాలకి ఆర్థిక సాయం అందించి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించేటువంటి కార్యక్రమం కానీ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి
స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, ఓవర్సీస్ మరి ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేకపోతే మరి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా దాంట్లో కూడా డబ్బులు పెంచడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. అదనంగా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే దానికి, ఎవరైనా కుటుంబంలో ఎప్పుడైనా చనిపోతే వారికి ఆర్థిక సహాయం చేయాలంటే ముందు ఇబ్బంది ఉంది కాబట్టి, ఈ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం కావద్దని, సద్వినియోగం చేసుకోవాలని, వచ్చే డబ్బుని ప్రజలకు ఉపయోగపడితే రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఈ సంస్థ ఉంది అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలనేటువంటి ఆలోచనతోనే ఈ అడాక్ కమిటీ వేయడం జరుగుతుంది. ఈ అడాక్ కమిటీలో కొన్ని పేర్లు ఇప్పుడు మేము అనౌన్స్ చేస్తాము. రాకపోతే ఎవరైనా పేర్లు లేవని చెప్పి బాధపడద్దు. మీరు ఇవ్వండి, దానికి అడిషనల్గా కూడా నా లెటరేట్ మీద నేను మీడియాకి పంపిస్తాను కూడా. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఉత్సవ కమిటీ చైర్మన్గా మరి రాజ్ కుమార్ గారు ఉన్నారు, దానికి అధ్యక్షుడిగా నేనున్నాను, మరి అదేవిధంగా ఇంకా కార్యవర్గ సభ్యులు ఉన్నారు, వారందరూ కూడా దీంట్లో భాగస్వాములే కాబట్టి దీనిలో ఇక్కడ భేదాభిప్రాయాలు లేవు. ఈసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది, ముఖ్య అతిథిగా మొదటి పూజకు రమ్మని చెప్పి వారి కుటుంబాన్ని రమ్మని చెప్పడం జరిగింది. వారు వస్తామని చెప్పారు, ముఖ్యమంత్రి గారు వస్తారు. మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీవీఐపీలు చాలామంది వస్తారు. అయితే ఈ కమిటీ ఏదైతే మేము 5 విభాగాలుగా విభజించబోతున్నాము. ఈ కమిటీలో మెయిన్గా ప్రధానంగా ఒక కమిటీని ఎవరైనా ఎన్ఆర్ఐస్ అంటే యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, వారికి ఒక కమిటీని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్లకు దేవుడి దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే అదొక తృప్తి ఉంటుంది కాబట్టి, అలాంటి వారిని ఐడెంటిఫై చేసి ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి, ఫారెన్ డెలిగేట్స్ కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడు వెలిసాడు అన్నప్పుడు చూడాలన్నటువంటి ఒక తపన ఉంటుంది కాబట్టి, అలాంటి వారికి సౌకర్యం కల్పించే విధంగా ఒక కమిటీ ఉంటుంది. ఇదే విధంగా దీనికి సంబంధించినటువంటి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. డే టు డే ఆ కమిటీ మానిటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేస్తారని చెప్పాను ఇప్పటికే, అది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి మరి పోలీస్ విభాగంతో కోఆర్డినేట్ చేసేవారు ఒకరు, మీడియా విభాగానికి, మీడియా కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీడియా విభాగానికి వాళ్ళకు కూడా సౌకర్యం కల్పించే విధంగా ఇవన్నీ కూడా 5 విభాగాలుగా మేము విభజించబోతున్నాం కాబట్టి అలాగా డే టు డే ఆ కమిటీస్ అన్నీ కూడా ఫంక్షన్ చేస్తాయి. అది కాకుండా ఉత్సవ కమిటీలో సభ్యులు 100 మంది ఉన్నారు, అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఇక్కడ సేవ చేసుకుంటాడు. ఈ 11 రోజులు ఆ 11 రోజులు సేవ చేసుకున్నటువంటి వారు కూడా ఇందులో సభ్యులే కాబట్టి వాళ్ళకు కూడా ఈక్వల్గానే, అడాక్ కమిటీలో ఉంటే గొప్పవాడో లేకుంటే కింద ఉంటే చిన్నవాడో కాదు, అందరు సమానమే. దేవుడి సమక్షంలో, దేవుడి సన్నిధిలో అందరు ఈక్వల్ కాబట్టి ఎవరు పెద్ద చిన్న అనేది ఎక్కడ తారతమ్యం ఉండదు. ఇన్విటేషన్లో అందరు పేర్లు లేదు, ఇన్విటేషన్లో కూడా అందరు పేర్లు వేస్తాము. వేసి ఆ కమిటీ సభ్యులందరూ కూడా వారి భాగస్వామ్యంతో, వారి యొక్క ప్రోద్బలంతోనే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఒక ఐడి కార్డు ఉంటుంది, అందరు కూడా ఐడి కార్డు కంపల్సరీగా వాళ్ళు ధరించుకుంటారు డైలీ, ఎందుకంటే ఐడెంటిఫై కావాలి కాబట్టి. మీడియాకు కూడా మేము ఇస్తాము. ఇక్కడ ప్రధానంగా డైలీ ప్రసాదాలు పంపేటువంటి కార్యక్రమం, వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది, ఆ ఒక కార్యక్రమం జరుగుతుంది. ఎవ్రీడే ఆ ప్రసాదాలు రోజు డిఫరెంట్ ప్రసాదాలు ఇక్కడ పంపిణీ జరుగుతాయి. అదేవిధంగా మీడియాకు, అంటే ఎవరైనా వచ్చిన పోలీసు సిబ్బంది ఉంది, పోలీసు వాళ్ళు పొద్దున నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తారు, భోజనాలకు మళ్ళీ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటి భోజనశాల కూడా ఎక్కడైనా సరౌండింగ్లో ఎక్కడైనా గ్రౌండ్లో కానీ ఎక్కడైనా పెట్టి మీడియాకి, వాళ్ళకి, వాలంటీర్స్కి కూడా భోజనాలు కూడా అట్లా పెట్టాలని కూడా ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా, అంటే ఒక తిరుపతి దేవాలయానికి పోతే ఎట్లాగా దర్శనం చేసుకుంటే ఎలాగ తృప్తి చెందుతారో, యాదగిరి గుట్టకు పోతే ఎలా తృప్తి చెందుతారో అలాగా ఇక్కడ కూడా జరగాలనేది మా ఆలోచన కాబట్టి, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ద్వారా అన్ని సౌకర్యాలు వచ్చాయి అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మేము ఇంత పెద్ద ఎత్తున మేము ఎన్నో సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం కాబట్టి ఇందులో అందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీకి ఇంత పేరు ప్రతిష్ట రావడానికి ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియానే ఈ క్రెడిట్ వాళ్ళకు కూడా పోతుంది కాబట్టి, మనస్ఫూర్తిగా ఉత్సవ కమిటీ తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి వివిధ విభాగాలు, R&B కానీ, GHMC కానీ, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేకపోతే పోలీస్ సిబ్బంది కానివ్వండి, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారం కూడా సంపూర్ణంగా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం కూడా అలాగే
ఒక మంచి కోఆర్డినేషన్తో అన్ని ఇవన్నీ విభాగాలు మేము అందరం కూడా ఒక ప్రాపర్ కోఆర్డినేట్ చేసుకొని వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలుగా మరి సౌకర్యాన్ని అందించేటువంటి మేము సంపూర్ణంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కమిటీ సభ్యుల యొక్క పేర్లు నేను అనౌన్స్ చేయబోతున్నాను. ఇందులో ఎవరైనా ఇంకా భాగస్వాములు కావాలనుకుంటే మీరేమి హెసిటేట్ కాకూడదు, తప్పకుండా ఇవ్వండి. రాజ్ కుమార్కి అనుబంధం ఉన్న వల్ల రాజ్ కుమార్కి ఇవ్వండి, లేకుంటే మాకు ఇవ్వండి. ఎవరైనా ఇచ్చినా పర్లేదు, నాకు మెసేజ్ పంపించినా పర్లేదు. రేపు మళ్ళీ నా లెటరేట్ ద్వారా మీడియాకు నేను పెట్టి అనౌన్స్ చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏమని చెప్పాలి, నువ్వేమో చెప్తావు చెప్పు. డెబ్బై సంవత్సరము సింగరి శంకరయ్య గారు, సుదర్శన్ గారు, మన బస్తీవాసులు మీరందరూ ఇక్కడ దాకా తెచ్చినారు. ఇక్కడ దాకా వచ్చి చాలా సంతోషం. ఈ సంవత్సరం హిస్టరీ క్రియేట్ అవుతుంది. అది మా ఫ్యామిలీ ఆధ్వర్యంలోనే జరిగి టెంపరీ అడ్వాక్ కమిటీ వేయండి, నో ఇష్యూస్, 10 కాదు 15 కమిటీలు వేయండి. అది సంతోషదాయకమే, అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంకుల్ ఒకటి. దాని తర్వాత ఇక్కడ ఉన్న గుళ్ళు అన్నిటికీ కమిటీలు వేసేయండి. 1 ఇయర్ మొత్తం ఉండే గుళ్ళు ఆ లెక్కలు వాళ్ళందరూ బయటికి చెప్పాలి. ఇది మన 11 రోజుల ఉత్సవం. ఇది మేము కాదంటలేము. కొద్దిమంది అగనేస్ట్ ఉన్న వాళ్ళు ఫైనాన్స్ అంటారు, వాళ్ళకి ఫైనాన్స్ ఇప్పించుకొని వాళ్ళు చూసుకొనియండి. వాళ్ళు దగ్గరుండి దేవుడికి 11 రోజుల ఈవెంట్ని ఎంతో ఫైనాన్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతారు. ట్రాన్స్పరెన్సీ మాత్రం సార్ అన్నట్టుగా మేము ట్రాన్స్పరెంట్ అయితే ఉంచుతాము. వాళ్ళ సార్ వాళ్ళ అనుచరులనే ఉండనియండి, అదేం అభ్యంతరం లేదు. సో ఇందులో ఎవరైతే అనౌన్స్ చేయబోతున్నారో వాళ్ళు వేరే గుళ్ళలకు చైర్మన్లుగా ఇదిగా ఉన్నారు. సో అక్కడ వాళ్ళు డెవలప్ చేయకుండా ఉన్నారు వాళ్ళ గుళ్ళని. మీరు శ్రద్ధ తీసుకొని వాళ్ళు వాళ్ళ ఏరియాలని మాత్రం వాళ్ళు అయిన తర్వాత ఇక్కడికి చేపెట్టేటట్టు చూడండి సార్. మీరు ఈ సంవత్సరం హిస్టరీ క్రియేట్ అవుతుంది 70 సంవత్సరం కాబట్టి సార్, దాని అనుబంధంగా మా ఒరిజినల్ కమిటీ ఉంచి దాని మీద వెయ్యండి కమిటీస్. ఇది ఒక హిస్టరీ క్రియేట్ అయిపోతుంది సార్, అదొకటి మా నా రిక్వెస్ట్. మిగతా టెంపుల్స్ కమిటీస్ కూడా త్వరలోనే వేయబోతున్నాము. ఈ బోనాల పండుగ ఉంది కాబట్టి బోనాల పండుగ అయిపోయిన తర్వాత ఏవైతే టెంపుల్ కమిటీస్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరము వేసేటువంటి కమిటీస్ ఉంటాయి, లేకుంటే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలకు వేసేటువంటి ఉంటాయి కాబట్టి ఆ టెంపుల్స్ కూడా అన్ని ఎక్కడెక్కడైతే టెంపుల్స్ రోజు ధూప దీప నైవేద్యాలకు నోచుకొని టెంపుల్స్ ఉన్నాయో దాన్ని కూడా కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచన ఉంది కాబట్టి అది కూడా వేపించేసి ఎక్కడ ఏదైనా, ఎందుకంటే దేవుడు పైసా అనేది అది చాలా పవిత్రంగా మనం చూసి దాన్ని సద్వినియం చేయాలి తప్ప దుర్వినియం చేయదు అనేది ఆలోచన కాబట్టి దేవుడికి వచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా అది ప్రజలకు ఉపయోగపడితే దేవుడు ఆలోచన కూడా అంతే. ఎప్పుడే కానీ దేవుడికి డబ్బులు ఏదన్నా నిధి దీంట్లో వస్తున్నట్టయితే మళ్ళీ వచ్చిన ప్రతి డబ్బుని కూడా ప్రజలకు ఉపయోగిస్తే ఆ ప్రజల ద్వారా బాగుంటుంది కాబట్టి వారు చెప్పినట్టుగా ఇంకోటి ఎగ్జిస్టింగ్ కమిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అడిషనల్ కూడా ఈ అనుబంధ కమిటీ ఒక అడాక్ కమిటీ వేయబోతుంది. ఇప్పుడు అడాక్ కమిటీలో మొత్తం ఒక 100 మందిని వేయబోతున్నాము. ఇక్కడ చాలా పెద్ద ఇది ఏర్పాటు చేయాలి కాబట్టి లక్షల మంది వస్తారు కాబట్టి టెంటిటివ్గా ఇవన్నీ కూడా పేర్లు నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇందులో పేర్లు ఉన్నాయి ఆల్రెడీ. ఇందులో రాజ్ కుమార్ గారు చైర్మన్గా ఉంటారు, వీణా మాధురి గారు, అదేవిధంగా సందీప్ రాజు గారు, అదేవిధంగా మాణిక్యం పాండు యాదవ్ గారు, సురేందర్ ముదిరాజ్ గారు, రాణా ప్రతాప్ గారు, బాబా రమేష్ గారు, అదేవిధంగా రమేష్ బిల్డర్ గారు, అదేవిధంగా గజల రమేష్ గారు, అదేవిధంగా బాల్కుమార్ గారు, మాణుక మహేష్ యాదవ్ గారు, పూసా మురళీ గారు, కుమార్ గారు బీజేపీ బీజేఆర్ నగర్ గారు, ఉదయ్ కుమార్ గారు అడ్వకేటు, చంద్రశేఖర్ పెద్దమ్మ టెంపుల్, రమేష్ కరాటే గారు, అదేవిధంగా మందడి ప్రవీణ్ యాదవ్ గారు, నవీన్ సచిదేవ్ గారు, రాజు నాని కదా నాని సచిదేవ్ గారు, అదేవిధంగా రాజప్ప గారు, దీపు గారు, లవీష్ కుమార్ గారు, మళ్ళీ జి కృష్ణ యాదవ్ మాజీ కార్పొరేటర్ గారు, అదేవిధంగా రామరెడ్డి గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ యాదవ్ గారు సీనియర్ నాయకులు, ఎన్ అశోక్ గారు, అదేవిధంగా మన మల్లేష్ యాదవ్ గారు, అదేవిధంగా పృథ్వీరాజ్ గారు, నాగేష్ టిప్టాప్ నాగేష్ గారు, అదేవిధంగా జి నాగేష్ గారు, అదేవిధంగా గజల్ నాగేష్ గారు, ఉత్తమ్ జైన్ గారు, ఎం మహేందర్ బాబు గారు, అనిల్ కుమార్ గారు, మహేష్ యాదవ్ గారు, చంద్రశేఖర్ చందు గారు,
రాజేందర్ యాదవ్ గారు, మధుకర్ యాదవ్ గారు, వంశీ గారు, వి వంశీ గారు, వి ప్రవీణ్ గారు, శ్యామ్ గారు, జాగిర్దార్వాడ ఆదర్శ్ గారు, అదేవిధంగా రాకేష్ లాల్ గారు, ఇవి ఉన్నాయి. ఇందులో ఇంకా పేర్లు రాజ్ కుమార్ గారు ఈరోజు నాకు పంపిస్తారు, నేను మీడియాకి నేను పంపిస్తాను, మీడియా ద్వారా మీరు అనౌన్స్ చేయండి. రేపు నడికుడి రాజ్ కుమార్ ఉందనుకుంటా పేరు, రాజ్ కుమార్ తమ్ముందు మహేష్ ఉంది కదా, అచ్చా మడికుడి రాజ్ కుమార్. అదే కొన్ని పేర్లు మిస్ అయ్యి, అందుకే చెప్పాను ముందే అనౌన్స్మెంట్ చేయముందే, కొన్ని పేర్లు మిస్ అయిపోతే ఆవేదన వద్దు. మనం అంతా ఒక కుటుంబం, అందరం కలిసి దీన్ని చాలా ఘనంగా చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి. ఎందుకంటే చాలామంది ఇప్పటికే నాకు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎప్పుడు మన పూజా కార్యక్రమాలకు మేము వస్తామని. అవందరూ వచ్చే విఐపీలని నేను లీస్ట్ రాజ్ కుమార్ గారి దగ్గర పంపిస్తాను, రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేసుకొని వచ్చిన వారికి. చాలామంది సినిమా యాక్టర్లు కూడా నాతో అడిగారు, ప్రొడ్యూసర్లు అడిగారు, నేను వాళ్ళకు కూడా చెప్పాను మీరు వచ్చే రోజు మీరు చెప్పండి అని. లాస్ట్ టైము దిల్ రాజు గారి కుటుంబం వస్తే చాలా ఇబ్బంది పడ్డది, నేనే మళ్ళీ ఫోన్ చేసి రాజ్ కుమార్తో దగ్గరుండి చేయించాను. అట్లాగా ఇబ్బంది పడకుండా వాళ్ళు వచ్చే డేట్స్ చెప్తే మేము ముందే కోఆర్డినేట్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, వచ్చే విఐపీ మూమెంట్ని కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం. మళ్ళీ రాజ్ కుమార్ గారు ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ అడ కమిటీలో ఎవరైనా పేర్లు మిస్ అయిపోయి మాకు కూడా కావాలి అనుకుంటే, ఇది ఎవరి సొత్తు కాదు, ఎవరి ప్రమేయం లేదు, అంతా ఒకటే, ఒక ఈ గ్రూపా ఆ గ్రూపా కానీ హైదరాబాద్ అనేది ఒకటే గ్రూప్. పార్టీలకు ఉన్నప్పుడు పార్టీ ఎలక్షన్స్ ఇప్పుడు మన పని చేసుకుంటాం, కానీ ఈ యొక్క సంస్థ గురించి సంబంధించి వినాయక చవితి వచ్చినప్పుడు ఈ 11 రోజులు మాత్రం అందరూ ఒకటే కుటుంబం. ఇందులో ఎక్కడ భేదాభిప్రాయం లేదు, ఒక మతం లేదు, పేరు లేదు, ఏం లేదు, అందరు ఉన్నది. ఇందులో ఎస్కే షరీఫ్ మాజీ కార్పొరేటర్ కూడా పేరు కూడా యాడ్ చేయబోతున్నాను నేను. అలాగా ఇంకెవరైనా పేర్లు ఉంటే వాళ్ళకు కూడా పేర్లు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా సోదరులకి, ఇసో కమిటీ సభ్యులకి అందరికీ నా తరఫున ధన్యవాదాలు చెప్తూ మీ సహకారం కూడా అందరి పేరు ఉండాలి. చాలా ప్రవీణ్ పేరు 1954లో మొదలుపెట్టిన వినాయకుడు